హే వాట్ ఇస్ దప్ గైస్ వెల్కమ్ టు జిమ్మీస్ లైఫ్. ఇది న్యూ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను ఈ రోజే. ఇదైతే మన జిమ్మీగడ్ స్టోరీ అనమాట. మొత్తం అంతా యంగ్స్టర్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ లాగే ఉంటుంది. అండ్ ఇంచుమించు మన జిమ్మీగడ్ అయితే ఏం చేస్తాడు, మనోడు ఏంటి, మనోడు ప్రత్యాపారం, మన కాలుడు కాలేజ్కి వెళ్ళడం, వాడు చేసే పనులు, ఇదంతా ఇందులో అయితే ఉంటుంది ఈ సిరీస్లో అయితే. అండ్ ఇందులో అయితే మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం బయటకు వద్దాం. ఇదైతే మన రూము. అండ్ ఇదైతే మా అక్క రూము, అదైతే మా పేరెంట్స్ రూము. అండ్ ప్రస్తుతానికి అయితే ఎవరు ఇంట్లో లేరబ్బా, అందరూ ఊరైతే వెళ్ళారు. అండ్ వాళ్ళైతే వచ్చి రావడానికి రేపు వద్దాను అవుతుంది. కాబట్టి ఈరోజు మనంతా దున్నేద్దాం. అండ్ ఇదైతే ఈరోజు మన కాలేజ్ కూడా ఫస్ట్ డే, మన కాలేజ్ కూడా ఈరోజు ఫస్ట్ వెళ్ళాలి. అండ్ ఇదైతే మా పేరెంట్స్ రూము, చూసారా ఎంత బాగుందో. నా చూడండి ఎట్ట గలీజ్గా ఉందో, చూసారా ఎట్లా ఉందో. ఈ రూమ్ సెటప్ అయితే ఇంకోరోజు తీసుకుందాం. ఇందులో అయితే చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇంకా నేను కూడా చాలా కొనాలి. అండ్ ఫస్ట్ అయితే ఈరోజు కాలేజ్ ఫస్ట్ డే కాబట్టి కాలేజ్కి అలా వెళ్ళొచ్చేద్దాం. అండ్ మనం అయితే బయటకు వచ్చేసాం. అదైతే అక్కడ ఉన్నదైతే మన కారు అనుకుంటే మా నాన్న తంతాడు, అది మా నాన్న కారు. నా కారు అయితే లేదు, నేనైతే సైకిల్ అయితే ఉంది నాది. సైకిల్ అయితే తీసుకుందాం ఫస్ట్. ఓకే గైస్, ఇదైతే మన సైకిల్ అన్నమాట. మా నాన్న కొత్త సైకిల్ కూడా కొనలేదు, ఏదో పాత సైకిల్ తీసుకుని. ఎవడన్నా స్కూల్కి వెళ్ళాడంటే బాగుంటుంది, సైకిల్ వేసుకుని కాలేజ్కి ఎంత్రా, అందరు నవ్వుతారు. అది కూడా ఫస్ట్ డే, మళ్ళీ మా నాన్న కారు కేసు కూడా ఇవ్వలేదు. ఏం చేస్తాం, తప్పదు కదా, వెళ్ళాలి కదా, వెళ్దాం. కాదు, కాకపోతే మా నాన్న అయితే ఫోన్ అయితే ఇచ్చాడు. ఇదిగో ఇదే ఫోను, ఐఫ్రూట్ అనమాట. మనకు ఐఫోన్ అలాగే ఇక్కడ ఐఫ్రూట్ అలాగే. ఓకే గాయస్, మన అయితే ఇలా రావాల్సి వచ్చింది. అటు నుంచి మా నాన్న లాక్ వేసినట్టున్నాడు, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వచ్చేస్తారని చెప్పి. దాని అయితే నేను సైకిల్ ఎత్తి ఇటు పక్క ఇసరే సీట్లో అయితే వచ్చాను. ఏమన్నా తొక్కి తొక్కాలా ఇప్పుడు? వామ్మో, మనోడే జిమ్మిగడ ఎనర్జీ అంతా ఇక్కడ అయిపోయేటట్టుంది. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. మన కాలేజ్ ఎక్కువ దూరం లేదబ్బా, చాలా దగ్గర ఉన్నదే వేసాడు మా నాన్న. అక్కడికి అయితే వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. తొక్కరా జిమ్మి, తొక్కు. నేనైతే మనం అయితే మే నడి రోడ్ మీద వెళ్తున్నాం. సారీ, మన సైకిల్స్కి అయితే ఇలా ఇటు నుంచి ఈ పాత్వే నుంచి వెళ్ళాలన్నమాట, సైకిల్స్ కానీ పర్సన్స్ కానీ. మనమైతే మెయిన్ రోడ్ మీద నడిపేస్తున్నాం, అట్లా ఉంటుంది మనతో. ఏమైంది అక్క? ఓ జస్ట్ సెకండ్, మా కాలేజ్ వే పాయింట్ పెట్టుకోవడం అయితే మర్చిపోయాను. వే పాయింట్ పెట్టేసుకుందాం ఫస్ట్. మా కాలేజ్ వచ్చి ఇది అనమాట మా కాలేజ్. ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎంత లేదు, 0.5 miles ఎంత ఉంటుంది. అంతకుమించి సారీ అంకుల్. అక్క కరోనా తగ్గుతున్నావేంటక్క నువ్వు? బయట మాస్క్ వేసుకోకుండా తగ్గుతున్నావు మళ్ళీ. మాస్క్ ఏది దగ్గు ఉన్నప్పుడు మాస్క్ ఏది చూపించుకోవాలి కదా, బయట తిరుగుతారు అట్లా. అయ్యి బాబు కొట్టేసాను, ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోదాం అబ్బా. అంటే మన జిమ్మిగడ పిచ్చేసాలని అలాగే ఉంటాయి, అవి పట్టించుకోకండి పెద్దగా. మనకి ఎక్కడన్నా నీట్నెస్ లేకపోతే చాలా చిరాకు మనకి. మనం లేకపోయినా పర్లేదు, కానీ మిగతా వాళ్ళు అయితే నీట్నెస్గా ఉండాలి. తొక్కరా జిమ్మి, తొక్కు, తింటావు కుంభాలు కుంభాలు, తొక్కరా. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకోవాలి, రైట్ తీసుకొని. మనకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవప్పా, మనం ఎలా పడితే అలా తొక్కుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు వచ్చేసాము. ఇదైతే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనమాట వాడి ఇల్లు. ఇది ఎంత పెద్దదో చూసారు అసలు. యాక్చువల్లీ ఇది మాఫియా ఇల్లు అని చెప్పి విన్నాను, ఎవడో పెద్ద మాఫియా అంటావు అది. ఏమో ఎంతవరకు నిజం చూడాలి. ఓకే, మన కాలేజ్కి అయితే వచ్చేసాం. ఇదే మన కాలేజ్ అనమాట. ఇంకా ఇప్పుడే జస్ట్ ఎంత అయింది, జస్ట్ 9:31 అయింది. అందుకే ఇంకా ఎవరు రాలేదు కాలేజ్కి. అయితే 10:00 ఉంది మా కాలేజ్. సైకిల్ ఎక్కడ పెట్టాలి? ఓకే, నాకు ఈ సైకిల్ ఎక్కడ పెట్టాలో తెలియదు, ఒకసారి వెళ్ళి ఎవరినైనా కనుక్కొస్తాను. ఎందుకంటే పార్కింగ్ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు నాకు. ఓకే, ఇక్కడ ఉన్న ఈ గుండెగాడిని అడుగుతాను, వీడైతే చెప్తాడు. ఏయ్, ఓకే, మన గుండెగాడి అయితే చెప్పాడు అటు సైడ్ నుంచి అయితే రావాలంట, బ్యాక్గ్రౌండ్ నుంచి గ్రౌండ్ నుంచి అయితే మనకి ఒక దారి ఉందని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్కడ చెప్పాడు కదబ్బా, గుర్తు రావట్లేదు ఇక్కడ. అయ్యో బాబో, ఇది ఏంటిది, గ్రౌండా? సూపర్ ఉంది కదా అసలు. ఇక్కడ అసలు చాలా పెద్ద కాలేజ్ గాయస్ ఇది. కాలేజ్ అయితే మనం క్లియర్గా చూసొద్దాం. ఓకే, ముందు పార్కింగ్ ఎక్కడ చేయాలరా, సైకిల్ పార్కింగ్ కూడా చేయట్లేదురా. ఓకే, నాకైతే కనిపించింది, సారీ. యాక్చువల్గా కాలేజీలో వేసుకుని తిరగకూడదు సైకిల్ వేసుకుని అయితే.
కానీ రేపు నుంచి అయితే మనలా చుట్టూ తిరిగి ఇక్కడికి తీసుకురావాలి. మనకు ఫస్ట్ డే కాబట్టి మనకేం తెలియట్లేదు. ఓకే సైకిల్ అయితే ముందు పార్క్ చేద్దాం. పార్క్ చేసింది అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే గైస్ సైకిల్ అయితే పార్క్ చేస్తాం. సైకిల్ అయితే ఇక్కడ ఉంటుంది, ఎవరు పట్టుకెళ్ళరంట సైకిల్. ఎందుకంటే కాలేజ్కి వచ్చిన తర్వాత సైకిల్ తీసుకునే వాళ్ళు ఎవరు కానీ చాలా తక్కువ మందే ఉంటారు. చూసారు అక్కడ నా సైకిల్ తిప్పితే ఎవరు లేదు. మా నాన్న మరీ కక్కొడితే ఈసారి ఎలాగైనా సరి అడిగి ఒక చిన్న బైక్ అయితే లోన్ అని అట్లీస్ట్ ఒక లోన్ అని కొనిపించుకోవాలి డ్యూక్ కాకపోయినా. ఓకే మా కాలేజ్ అయితే సూపర్ ఉంది కానీ బెల్ కొడుతుంది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ అంత స్టూడెంట్స్ అయితే లేరు కానీ ఒక్కొక్కళ్ళు ఏంటబ్బా మరి ఇంతలా ఉన్నారు. అందరూ సూపర్గా ఉన్నారు. మన అవతారం ఏంటి మరి దారుణంగా పొట్టేసుకుని బట్టేసుకుని ఇలా ఉన్నా. ఎప్పటి నుంచో జిమ్ చేసి ఉంటే బాగున్నాను. టెన్త్లోనే నేను జిమ్ చేయక ఇప్పుడు లేచాను. ఇప్పుడేమో కాలేజ్కి వచ్చేసరికి పొట్ట బట్ట అన్ని విరిగిపోయినాయి. ఇదైతే మన సెక్యూరిటీయా. ఓకే మనోడు తిడుతున్నాడు ఇక్కడ వెళ్ళిపోదాం. కానీ మన క్లాస్ రూమ్ అయితే ఇప్పుడేం చూపించాను నేను ఓన్లీ బయటే. ఎందుకంటే ఫస్ట్ డే క్లాస్ రూమ్కి వెళ్ళిపోతే అది మనోడికి నచ్చదు. కాలేజ్ అయితే సూపర్గా ఉంది. ఇక కొత్త కొత్త ఫ్రెండ్స్ని అయితే చేసుకోవాలి అండ్ ఇంకా చాలా చూడాలి. అదైతే ఫుల్ కాలేజ్ అయితే చూద్దాం. అదైతే ట్రైనింగ్ సెంటర్ అంట. మరి ఏం ట్రైనింగ్ సెంటరు, మేబీ ఏమైనా ల్యాబ్స్ అయి ఉండొచ్చు. సూపర్ ఉంది అసలు గ్రీనరీ. కాలేజ్ అయితే ఇలా ఉండాలి కాలేజ్ అంటే. అసలు కింద చూడండి ఇలా కూర్చున్నారు. ఓకే వాళ్ళ సీనియర్స్ అనుకుంటా. వీళ్ళ దగ్గరికి అయితే వద్దు ఇప్పుడు వద్దు. సీనియర్స్ ఉన్నారు మనకి. మళ్ళీ ఫస్ట్ రోజే ర్యాగింగ్ అవడం వద్దప్ప. ఎందుకంటే సీనియర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలేజ్లో ర్యాగింగ్ అనేది ఎక్కువ అని చెప్పి నేను విన్నాను కాబట్టి కొంచెం దూరంగానే ఉండాలి. ఎక్కువ ఈరోజు గ్రౌండ్లోనే స్పెండ్ చేద్దాం. ఈరోజు కాలేజ్కి వెళ్ళదంటే మరి మైకల్ తిడతాడు కాబట్టి ఇక్కడే ఉందాం. గ్రౌండ్ అయితే సూపర్గా ఉంది. చిన్నగా గ్రౌండ్ వేద్దామా గ్రౌండ్లో. సైకిల్ తీసుకుని వచ్చి వేయచ్చు కాకపోతే ఎవరన్నా చూస్తారేమో తిడతారని చెప్పి భయపడతాను నేను. మళ్ళీ ఫస్ట్ రోజే కంప్లైంట్ అవడం ఎందుకు. ఓకే ఓకే ఇదేంటి ఇసుకా. ఓకే లాంగ్ జంప్ ఇక్కడ నుంచి. జిమ్మి కూడా చూద్దాం లాంగ్ జంప్ ఎంత చేస్తాడు. కమాన్ జిమ్మి. సో జస్ట్ ఫన్నీగా అట్లీస్ట్ మనోడు ఇదేనా చాలా కష్టమమ్మా మనోడి. ఇగో మీకు ఇక్కడ ఉన్న ఒక మ్యామ్ చూపిస్తాను. అక్కడ పుషప్ చేస్తున్నా కదా తానే మన ఇక్కడ ఫిట్నెస్ మ్యామ్ అనమాట. అంటే మనకి ఇక్కడ వచ్చి ఫిజికల్ ట్రైనర్ కానీ ఇవన్నీ స్టూడెంట్స్కి అందరికీ చూసేసి ఆవిడ ఎలాగో చూసారా. వా మో కొట్టేదంటే చచ్చిపోయేలాగా ఉన్నాం. వీడికంటే ట్రైనింగ్ ఇస్తుందా అన్న. అయ్యో వామో ఏంది అది అయిపోయిందా అన్నకు చేతులు నొప్పిపడుతున్నట్టున్నాయి. ఏదో ఓవర్ యాక్షన్. ఓకే నాకు అర్థమైంది. ఇక్కడ వీళ్ళని చూసాం అన్నాడు అన్న. అన్న ఓవర్ ఎక్స్ట్రాలు అన్నకు మెత్తగా అయిపోయాడు. ఏంటి 10 పుషప్లకే టైం చూసుకుంటున్నాడు. ఏదన్నా నీ పంచాయతీ అయింది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కొడదామంటే కాలేజ్ అయిపోయా లేకపోతేనే. బా మ్యామ్ చూస్తుంది. ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మనం కూడా ఒకసారి రన్నింగ్ చేద్దాం. ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నాడు చూడవచ్చు జిమ్మి అయితే. 7th పొజిషన్లో అయితే చేద్దాం. వాళ్ళైతే జాగింగ్ చేస్తున్నారు స్పోర్ట్స్కి. మనైతే మామూలుగా రన్నింగ్ తప్పుకుంది అబ్బా లే గుద్దుకుంటాం అనుకున్నాను తప్పుకుంది. ఓకే అండ్ ఫస్ట్ రోజు అయితే కాలేజ్కి వెళ్ళొద్దు అనుకున్నాం కానీ ఫస్ట్ రోజే కాలేజ్కి రావాల్సి వచ్చింది. అండ్ మన పార్కింగ్ అయితే అవి కూడా చూసొద్దాం. కార్లు అయితే ఎవరెవరు ఎలాంటివి తెచ్చుకున్నారు. ఓకే నేను కూడా జాగింగ్ చేసిన చచ్చింది. అమ్మ బ్లడ్ కాంపిటీషన్ కంప్లైంట్ వస్తుందా ఇక్కడ నుంచి. ముందైతే జంప్ అయిపోదాం ముందు వద్దు. ఇప్పుడు ఇవాళ ఫస్ట్ రోజు కంప్లైంట్ ఎందుకు మనకి సైకిల్ ఇది. అట్లీస్ట్ ఇంకో సైకిల్ అని ఎవడన్నా వేసుకురండి రా నాకు మర్యాద అని ఉంటుంది. అక్కడ ఎవడ సైకిల్ లేవు నాది ఒక్కడే సైకిల్. తను ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చే ముందే మనం వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళిపోదాం మళ్ళీ అలా చుట్టూ తిరిగేదానికన్నా. కాలేజ్ చూసారా అసలు ఎంత పెద్దది ఉందో. చాలా బాగుంది కాలేజ్ అయితే. కానీ కాలేజ్కి వచ్చే పర్సన్స్ చాలా చిత్ర విచిత్రంగా అయితే ఉన్నారు. గ్రౌండ్ కానీ ఇది ఇదైతే లాస్ సాంటోస్ ఇంటర్నేషనల్ కాలేజ్ అనమాట. ఇది దీని కాలేజ్ పేరు అయితే లాస్ సాంటోస్ ఇంటర్నేషనల్ కాలేజ్. ఇక్కడ అయితే అన్ని రకాల స్పోర్ట్స్ ఉన్నాయి, అన్ని రకాల ఎడ్యుకేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఏంటి జిమ్కి ఎంత స్పీడ్గా దొప్పుతున్నా. ఓ మై గాడ్
అయిపోయేటట్టుంది మన పని. మన జిమ్మికి కూడా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ దొరికితే బాగుండు ఇందులోనే. చూద్దాం ఇంకా కాలేజ్ కదా, ట్రై చేద్దాం. షూ, ఇదేంటి ఇవాళ గ్రౌండ్లో ఒక్కటి లేవు, ఒక్క బళ్ళు లేవు. ఏంటి కొంపేసి ఎవరు రాలేదా? ఇందాకే ఉండాలి కదా, ఫస్ట్ డే నాకులాగా వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. సరే చూద్దాం ఇంకేముంది. ఫ్యాంక్లీ ఇంటికి వెళ్దాం. తనే అంకుల్ గాడు, నాకన్నా కొంచెం పెద్దోడు అంతే. మనోడి ఇంటికి వెళ్దాం. ముందు మనోడు వేవ్ ఇంటికి వేవ్ పాయింట్ పెట్టుకుందాం మ్యాప్లో. మనోడి ఇంటికి అయితే తొక్కుంటే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే, అక్కడి నుంచి డౌన్ ఫాల్ అయితే గబగబ తొక్కుంటే వెళ్దాం ఫాస్ట్గా. ఇక్కడ చూసారా, సైన్ కూడా ఉంది ఇక్కడ. అంటే కాలేజ్ స్టూడెంట్స్ దాటుతున్నారు. మన కాలేజ్ బస్ అనేది లేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది. ఎవరు వెహికల్స్ అడిగే ఉన్నాయి మెయిన్, ఎవరు వెహికల్స్. ప్రతి ఒక్కడు తిడతామేరా అబ్బో, కొమ్మదీసిందా మన మేడమ్స్ ఎవరు లేరు కదా, అందుకే ఇటు వారి డ్రైవింగ్ చూసారు కదా, అందుకే ఇక్కడికి మైకిల్ ఎప్పుడు వెహికల్ అయితే ఇవ్వడు. ఏదో కొన్ని సందర్భాలు అయితే ఇస్తాడు, మిగతా ఆల్మోస్ట్ కొన్ని సమయాల్లో అయితే ఇవ్వడు. నువ్వు తెలిస్తే బూతులేందిరా. ఇక్కడి నుంచి అలా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే ఓకే, ఇది జిమ్మి గాడి ఫ్రెండ్ ఇల్లు, ఫ్రాంక్లిన్ ఇల్లు. ఓకే, జిమ్మి గడి అయితే తొక్కి తొక్కి అయిపోయి, ఏంటిది చేజా? జిమ్మి గడి ఇక్కడ తొక్కి 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 చచ్చిపోయేట్టున్నాడు. ఓకే, కొత్త ఇల్లు కాబట్టి ఇంకా ఇవైతే ఇవ్వలేదు అనుకుంటా, యాక్సెస్ అయితే లేదు, అందుకే మనకు కూడా ఎంట్రీ లేదు. లోపల ఎంట్రీ ఇస్తాడా లేదా లోపలికి? ఓకే, లోపలికి అయితే ఉంది, లాక్ ఉంది. ఫ్రాంక్లిన్ ఉన్నది చూడాలి. అసలు మనోడి ఇల్లు అయితే ఏమైనా ఉంది అసలు కొత్త ఇల్లు? ఏంటి మనోడి ఫోటోనే, ఒక్క నిమిషం. అబ్బో మనోడు జనక్ పాయబాజీ ఇలాంటివి బాగానే ఉన్నాయి కదా. సారీ ఫ్రాంక్లిన్, నీ ఇల్లు వచ్చి డ్యామేజ్ చేసేస్తున్నాను మొత్తానికి. అబ్బా ఇక్కడైతే సూపర్ ఉంది వ్యూ కానీ, అది ఏమైనా ఇల్లు కొన్నాడు అసలు కొత్త ఇల్లు? మా నాన్న ఉన్నాడు ఎక్కడో ఇల్లు కింద కొన్నాడు. పర్లేదు, మనం కూడా ఒకరోజు ఇలాంటివి కొందాం. ప్రస్తుతానికి ఇది సూపర్గా ఉంది. ఇది అబ్బా స్విమ్మింగ్ డ్రెస్ అండర్వేర్ తెచ్చుకోలేదు కానీ వేసుకుని ఉంటేనే కచ్చాలి కచ్చాలే. అయ్యా, లోపల అండర్వేర్ కూడా లేదు మనోడికి, అందుకే ఇప్పుడు స్నానం చేయదలుచుకోలేదు. ఈసారి ఎప్పుడన్నా అండర్వేర్ వేసుకొచ్చినప్పుడు చేద్దాంలే. కానీ నీళ్ళు ఏంటి చెప్పా, ఫుల్ ఉన్నాయి అసలు, అలాగ మొత్తం అంతా సూపర్ ఉంది. ఇక్కడ మన చాప్ కూడా ఉండాలి. కుక్క ఇంటి కూడా లేడు, ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అబ్బాయి వాళ్ళు కూడా. కొంపేసి మా డాడీ వాళ్ళతో కలిసి వెళ్ళాడేమో, అంటే మైకల్ వాళ్ళ ఫాదర్తో కలిసి వెళ్ళారేమో ఎక్కడికన్నా. అందరూ ట్రిప్ అయితే వేసినట్టున్నారు. చలో మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం ఫస్ట్. అండ్ ఈరోజు ట్రెవర్ వాళ్ళ ఇంటికి కూడా, మేబీ ట్రెవర్ కూడా ఇంటికి వెళ్దామంటే ట్రెవర్ కూడా వెళ్ళి ఉంటాడు. ఇక్కడ నుంచి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు దీనికి నాకు రేస్. అబ్బా వమ్ము, ఆపి కొడతాడేమో. ఇక్కడ నుంచి ఇలా రైట్ లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు త్వరగా. ఓకే, మనం ఆల్మోస్ట్ అలా అయితే వచ్చేసాం. మనోడికి తొక్కి 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 అలా అయిపోయినట్టుంది మనోడి పని. రేపు ఎలాగైనా అర్జెంట్ మైకల్ రాగా నేనైతే ఒక బైక్ అయితే కొనిపించుకోవాలి కంపల్సరీగా. ఓకే, మనం అయితే వచ్చేసాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్. ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, క్యాచ్ యువర్ నెక్స్ట్ వన్. బై బై.